హలో, త్రినేత్ర చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ కసి తీర్చుకున్న నౌకరు. ఒక ఊళ్ళో ఒక జమీందారు ఉండేవాడు. అతను పరమ కర్కోటకుడు. అతను తన వెంట అన్ని చోట్లకు ఒక నౌకరును తీసుకెళ్తూ ఉండేవాడు. ఆ నౌకరును జమీందారు అతి దుర్మార్గంగా హింసిస్తూ ఉండేవాడు. ఏదో ఒక వంక పెట్టి ఆ నౌకరు తల మీద చరిచి చావగొడుతూ ఉండేవాడు. ఒకసారి ఆ జమీందారు గుర్రం ఎక్కి పొరుగురికి బయలుదేరాడు. జమీందారులాగే గుర్రం కూడా బాగా పుష్టిగా ఉండేది. జమీందారు నౌకర్కు మాత్రం ఒక బక్క చిక్కిన గుర్రం ఇచ్చాడు. జమీందారు గుర్రం దర్జాగా నడిచేది, కానీ నౌకర్ గుర్రం మటుకు బలహీనంగా కాళ్ళు ఈడ్చుకుంటూ నడిచేది. వెళ్ళిన పని ముగించుకుని ఇద్దరు గుర్రాలెక్కి ఇంటిదారి పట్టారు. కొంత దూరం రాగానే ఆకాశం నిండా మబ్బులు కమ్ముకున్నాయి. అంతలోనే వర్షం మొదలైంది. జమీందారు నౌకర్తో, ఒరే, మనం గుర్రాలను దౌడు తీయించాలి, లేకపోతే నిష్కారణంగా తడిసిపోతాం అంటూ తన గుర్రాన్ని అదిలించాడు. అది వెంటనే శరవేగంతో పరిగెత్తసాగింది. అయితే నౌకర్ది మాత్రం బక్క గుర్రం కనుక ఎంత ప్రయత్నించినా అతన్ని అందుకోలేకపోయాడు. అది చూసిన జమీందారుకు పట్టరాని కోపం వచ్చింది. నీ వెధవ గుర్రం అలా కుంటుతుందేమిట్రా, త్వరగా పద అని అతను కేకలు పెట్టాడు. నౌకరు వినయంగా, దొరా, తమకు తెలుసు కదా నా గుర్రానికి అంత శక్తి లేదు, అది మీ గుర్రంతో సమానంగా ఎలా దౌడు తీస్తుంది అన్నాడు. నువ్వు దాన్ని సరిగ్గా గడ్డిమేయనివ్వటం లేదు, తప్పు నీదైతే గుర్రం గురించి ఫిర్యాదు చేస్తావేమిటి అంటూ జమీందారు యథాప్రకారం నౌకరు నెత్తిన ఒక చరుపు చరిచాడు. ఒక వంక వానలో తడుస్తున్న నౌకరు అతను కొట్టిన దెబ్బకు గుర్రం మీద నుంచి జారి పడకుండా తమాయించుకుని మౌనంగా దెబ్బల బాధ భరించాడు. అయితే జమీందారు చాలా పిరికివాడు. అతనికి వర్షమన్నా ఉరుములన్నా పిడుగులన్నా చచ్చేంత హడలు. ఆ సంగతి నౌకర్కు తెలుసు. నౌకర్ను కొట్టిన మరుక్షణం ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసింది. వెంటనే జమీందారు భయంతో గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. ఆ క్షణంలోనే పిడుగుపడ్డ చప్పుడైంది. అదే అదనుగా నౌకరు తన చేతనున్న కర్రతో జమీందారు తల మీద వెనక నుంచి బలంగా ఒక దెబ్బ కొట్టాడు. కళ్ళు మూసుకున్న జమీందారు అది పిడుగుపాటే అనుకుని కళ్ళు తెరవకుండా తన ముఖాన్ని గుర్రపు జూల్లో దాచుకున్నాడు. ఇక అక్కడి నుంచి మెరుపులా పిడుగుల తాకిడి కొనసాగింది. అలా జరిగినప్పుడల్లా ప్రతిసారి నౌకరు తన యజమాని తల మీద కర్రతో కసితీరా కొడుతూ పోయాడు. చివరకు జమీందారు స్పృహ తప్పి గుర్రంపై నుంచి కింద పడిపోయాడు. ఆ తర్వాత నౌకరు తన గుర్రం దిగి నేల మీద పడి ఉన్న యజమాని దగ్గరే కూర్చున్నాడు. తనను హింసించే యజమాని మీద కక్ష సాధించినందుకు అతనికి చాలా తృప్తి కలిగింది. కాసేపటికి వర్షపు జల్లుతో జమీందారుకు మెలకు రావటం గమనించిన నౌకరు అతని పక్కనే తాను కూడా మూర్ఛ వల్ల బిగుసుకుపోయినట్టు పడుకున్నాడు. మూర్ఛ నుంచి తెప్పరిల్లిన జమీందారు తన నౌకరు కేసు చూస్తే పిడుగు దెబ్బ నుంచి కోలుకోనట్టే కనబడింది. అతను నౌకర్ను కుదిపి లేపాడు. నౌకరు కళ్ళు నిలుపుకుంటూ లేచి, బాబుగారు, ఏమైంది, మొదటి పిడుగుపాటికే నేను మూర్చిపోయినట్టున్నానే అన్నాడు. జమీందారు దర్పంగా మీసాలు దువ్వుకుంటూ, నీ వంటి పిరికి సన్నాసిని నేనెక్కడా చూడలేదు, కేవలం ఒక్క పిడుగు వలనే నీ ప్రాణం కడబట్టింది. నన్ను చూడు, నా మీద 10 పిడుగులు పడినప్పటికీ నేను చెక్కు చెదరలేదు, అది నీకు నాకు తేడా అన్నాడు విజయగర్వంతం. చిత్తం, పదండి ఇంటికి పోదాం అన్నాడు నౌకరు దుష్టుడైన యజమానిని తనివి తీరా కొట్టినందుకు లోపలే నవ్వుకుంటూ. కథ బాగుంది కదూ? ప్రతి ఒక్కరికి తెలివితేటలు సమయస్ఫూర్తి ఉండాలి, అవి సరైన సమయంలో ఉపయోగించాలి. మై డియర్ ఫ్రెండ్స్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.